बंडे मकड़े लेंदे बंडे मकड़े लेंदे चूसा नेनु चूस्ते అది గాలి చూయింది అది నేను చూపిస్తాను అది పొద్దున్న లేచి చూసే వరకు అప్పుడు పుచ్చిపోతుంది అనమాట ఇది ఎందుకు అట్లా పుచ్చిపోతుందో తెలియదు అంటే మా అమ్మ వచ్చి ఉంటుంది మా అమ్మ వచ్చి ఇట్లా కసి జరిగి ఇక్కడ ఇట్లా అక్కడిక్కడ దొబ్బుతుంది అనమాట అట్టప్పుడు పుచ్చిపోతుంది అది నేను బరువు ఉన్నప్పుడు పుచ్చిపోదు అనమాట అది ఎప్పుడైతే తలకాగు ఉంటుందో అప్పుడు పుచ్చిపోతుంది చూసారా ఇది ఇది బేరింగ్ అన్నమాట బేరింగ్ని నేను ఫ్యాన్ బేరింగ్కి వెల్డింగ్ చేయించి దీన్ని వాడుతున్నా ఈ వీల్ చైర్ బేరింగ్లు అంతా గాలివి కానీ ఏమైనా కానీ దొరకాలంటే చాలా కష్టం దీన్ని బిగేయాలంటే మనకు పానర్ కావాలి పానర్ ఈ గంపలా ఉంటుంది దగ్గరే పెట్టుకుంటాను ఎప్పుడు ఎందుకంటే చాలా వస్తువులు ఉంటుంది అందులో చూద్దాం ఉంది గంపలా ఉంది దిగో పానర్ దొరికింది మనకు తొందరగానే ఇంకా రెండు పానర్లు ఉంటాయి అన్నమాట ఇది సైజ్ ఎంతో తెలియదు కానీ నాకు చూస్తాను నేను సైజ్ ఎంతని 90 ఉంది 1920 ఇప్పుడు నట్టారు నట్టడా ఉంది అయినా పర్వాలేదు తీసుకుందాం ఎంటో వాళ్ళు అక్కడ అరే 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 వెనక ఇది తట్టుకుంది కాబట్టి నేను ఇట్లా అలకాగా చేసుకోగలుగుతున్నాచి ఇక్కడ కింద సైకిల్ ఉంటుంది అనమాట అది ఎప్పటిదైనా ఉంటుంది ఎందుకంటే నాకు అందుబాటులో ఉండాలని పెట్టుకుంటాను ఇప్పుడు అయితే దీన్ని మనం బిగించుద్దాం ఎట్లా వస్తుందో క్లోజప్లో వీడేదేమో అనుకున్నా కానీ నేను ఉదయం చూస్తే గాలి చూపింది వెంట వెంటనే ప్యాంట్ టీషర్ట్ వేసుకుని మరోసారి పాడుకుని లేచారనమాట ఐడియా బాగుంది కదా ఓకే పోసలేదు ఓకే గాలి అయితే పెట్టేశాను ఇప్పుడు బేరింగ్ పెట్టాలి ఈ నట్టు పెట్టడం చాలా కష్టం అన్నమాట ఈ నట్టు అనేది అంత ఈజీ ప్రాసెస్గా దీన్ని పెట్టడం అది దిసిపోతుంది చిన్నగా ఉంటుంది కదా కొంచెం లాంబ్ ఉన్నవైతే నేను పట్టుకోగలను చిన్నగా ఉన్నవైతే పట్టుకోలేదు అనమాట ఇది పెట్టేశాను ఓకే బేరింగ్ మూసింది అడుగుతున్న అవసరం ఉంది చూద్దాం ట్రై చేద్దాం ఒకటేసరికి వచ్చింది రోజు మరచిపోయింది ట్రై అగైన్ కొంచెం తక్కువ పడింది ఓకే అవుతా ఉంది తీసుకుంది పార్తని 1920 కాదు సారీ 1819 ఇది సైజ్ పైన సైజు నేను సమంగా చూడలేదు ఇక్కడ అది ఎంటుకుంది 18 పడుతుంది అనమాట కరెక్ట్ నైట్ నట్ సైజ్ 18 ఉంది పడుతుందన్నమాట నట్ సైజ్ 18 ఉంది అనమాట బిగించాను కొంచెం గట్టిగా బిగించాను అనుకోండి ఇట్లా పోయేటప్పుడు తిరగదు దాన్ని కరెక్ట్గా గట్టిగా బిగించుకుందామంటే ఇది ఇబ్బంది గాలి తిరగదు అదే లూజ్ బిగిస్తే ఊడిపోతుంది ఇది ఇట్లే దీంతో నేనుతో ఉన్నా అనమాట ఏమన్నా ఎక్కువ బిగితామంటే మరి మీకు పనికి లేదు ఈ విధంగా మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి అది ఇది ఎప్పుడో ఊడిపోయినప్పుడల్లా మనం
రిపేర్ చేసుకుందాంలే అంతట అట్లే ఉంచిన టోటల్గా పర్ఫెక్ట్గా అయింది బండి అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది అన్నమాట గాలి చూడండి ఇది ఇట్లా తిరగాలన్నమాట కొంచెం టైట్ అయింది తిరగలేదు సరిపోతుంది ఇది టైట్ అయిందన్నమాట అందుకోసమే ఇట్లా అది ఏమంటాం కదా అది తిరగదన్నమాట మనం వెళ్ళేటప్పుడు ముందర గాలిలో అనేవి తిరగవు అటువంటి చాలా కష్టమైనది ఓకే బండి పంపడానికి కొంచెం ఏంటి కష్టమైన లేదు కానీ ఓకే పర్ఫెక్ట్ సో చూశారు కదా ఈ విధంగా నేను ఆ బేరింగ్లు అనేవి ముఖ్యం చాలా ముఖ్యం అట్లా ఇంట్లోనే ఉన్నామని ఆ బేరింగ్ తిరిగిపోవడం వల్ల రాయచూర్లో వెతికాము అసలు గద్వాల ఎదికి మేము ఎక్కడ దొరకలేదు అసలు బేరింగ్ ఇవి ఏమంటాం కదా వీల్చైర్ బేరింగ్స్ అనేవి సో దానికోసం నేను ఫ్యాన్ బేరింగ్లకి ఆ వీల్చైర్ బేరింగ్లు పోయావు అనమాట అలా చెరలు ఉంటాయి కదా ఆ చెరలు అనేవి ఊడిపోయినప్పుడు నా ఫ్యాన్ బేరింగ్లకి పైన వేసి అతికి ఇట్లా ఎండింగ్ పెట్టించాను సో ఈ విధంగా మన బండి అనేది ఉంటుందన్నమాట అరే ఏంటి ఎక్కడ ఓకే మన సో ఇది ఇట్లా ఉంటుంది విరిచే విరిచే కష్టాలు ఇక ఈ పెద్ద గాలిలు ఎప్పుడో ఒకసారి ఉచ్చుకోవనుకో లూజ్ అవుతానమాట టక్కటక్ అవట్లు మరీ బిగించుకోవాలి అవట్లు ఇంకా నేను బిగించలేను అవట్లు కొంచెం ఎవరైనా పిల్లలు బిగించుకుంటాను అనమాట సో నా వరకైనవన్నీ నేను బిగిస్తూ ఉంటాను ఇవి కూడా అప్పుడప్పుడు లూజ్ అవుతుంటుంది చూడు చూసారా లూజ్ అయింది దీన్ని కూడా ఎప్పుడన్నా మనం బిగితం ఎట్లా ఉంటుందో దాన్ని ఉన్నాయి ఓకే ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ మరి బాబాయ్ కెమెరా రా ఉంది కెమెరా తీసుకోవాలి కాళ్ళు ఇట్లా ఓడితే దెబ్బ తగిలి ఊపెతాం అన్నట్టు లేకపోతే అవి కొంచెం ఎగురుతూ ఉంటాయి నేను కాళ్ళతో వీల్చైర్ లేపుతాను అప్పుడప్పుడు చాలా వరకు ఇట్లా ఐటీ ఇంతవరకు ఇట్లా లేపుతాను ఇట్లా ఇప్పుడు లేపలేనులే ఎందుకంటే కొంచెం నేను చెప్తాను కదా మధ్యాహ్నం పూట మనకి స్టామినా అనేది తక్కువ ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇది ఎంత నేను బిగించేంత వరకు కొంచెం ఇప్పుడు 3 స్టెప్స్ అయినాయన్నమాట అయినా బిగించే పనికి ఎక్కడానికి 3 స్టెప్స్ ఇది ఎందుకంటే అప్పుడప్పుడు ఉండాలి కదా ఉండే స్టోరేజ్ లేదంటే తొందరగా చూసారు కదా కష్టాలు ఇది తప్పవు కదా మనదేమో మనం పడాలి లేకపోతే కష్టమైన పరిస్థితి సర్వైవ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు ఇలాంటి పరిస్థితుల్లో పరిస్థితి ఓకే